అంటే ప్లేస్మెంట్ ఆఫీసర్ రోల్ జనరల్గా మార్కెట్లో అర్థం చేసుకునేది కంపెనీస్ తెచ్చి ప్లేస్మెంట్ చేస్తే సరిపోతుంది అని. ఎలాంటి ట్రైనింగ్ చేస్తే బాగుంటుంది అనే స్ట్రాటజీ వేయగలిగితే ఒక ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ చాలా సక్సెస్ఫుల్గా ఉంటాడు. సో ప్లేస్మెంట్ ఆఫీసర్ రోల్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచే మొదలవుతుంది. 2015-16 రీసెంట్గా వచ్చిన 17-18లో వచ్చిన రిసెషన్ ఇయర్ కన్నా ముందు 1 బ్యాక్లాగ్, 2 బ్యాక్లాగ్స్ అనేది అలవ్ చేసేవాళ్ళు. ఓకే 60% ఉంటే సరిపోయేది, కానీ అది ప్లేస్మెంట్ ఆఫీసర్కే తెలిసి ఉంటుంది బ్యాక్లాగ్ ఉంటే వాళ్ళు అలవ్ చెయ్యరు అనేది. ఒక కంపెనీకి 60 ఉంటుంది, ఒకరికి 68 ఉంటుంది. సో ఏ శాలరీ బట్టి ఏ కంపెనీ ఎంత ప్యాకేజ్కి హైర్ చేస్తుందో, ఎంత పర్సంటేజ్ ఉంటే బాగుంటుంది అనేది ప్లేస్మెంట్ ఆఫీసర్కి తెలిసి ఉంటుంది. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి ఆ నాలెడ్జ్ అందించుకోవాలనేది మనకు తెలియదు. సో ఫస్ట్ మనం ఎంకరేజ్ చేయాల్సింది ఫ్యాకల్టీస్కి. ఇప్పుడు అమీర్పేట్ ఇన్స్టిట్యూట్స్ అని చెప్తారు, అమీర్పేట్ యూనివర్సిటీ అనే పేరు కూడా దానికి ఉంది. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐటీ టీవీ. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ విజయ మేయర్ ఫ్రమ్ సివిఆర్ కాలేజెస్ ఆఫ్ ఇంజనీరింగ్, అసోసియేట్ డీన్ క్యాంపస్ అండ్ కార్పొరేట్ రిలేషన్స్. సివిఆర్ కాలేజెస్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఇవాళ ప్లేస్మెంట్స్ ర్యాంక్ 3rd పొజిషన్లో ఉందంటే విజయ మేయర్ గారి రిచ్ ఎక్స్పీరియన్స్, లాస్ట్ 23 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఇన్ లెర్నింగ్, డెవలప్మెంట్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్. సో ఇది ఎలా పాసిబుల్ అయింది, అలాగే ప్లేస్మెంట్ ఆఫీసర్ కీ రోల్స్ ఏముంటాయి, ప్లేస్మెంట్ ఆఫీసర్స్కి స్టూడెంట్స్కి మధ్య ర్యాపో, రిలేషన్షిప్, ఇంటరాక్షన్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఒక స్టూడెంట్ ఒక కాలేజీలో నుంచి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఒక సక్సెస్ఫుల్ కెరియర్ పాత్లోకి ఎంటర్ అవ్వగలుగుతారు, ఇలాంటివన్నీ మనం డీటెయిల్డ్గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో మేడం, వెల్కమ్ టు ఐటీ టీవీ. మేడం, వెల్కమ్. సో ఎనీ కాలేజెస్కి దాని బ్రాండింగ్ పొజిషన్ అయినా కానీ, లేదా ఒక స్టూడెంట్ కెరియర్ పాత్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ అవ్వాలి ఎడ్యుకేషన్ తర్వాత అయినా కానీ, ప్లేస్మెంట్స్ చాలా కీ రోల్ పోషిస్తుంది. అసలు ప్లేస్మెంట్ ఆఫీసర్ మేజర్గా ఏ రోల్ ఉండేది మేడం కాలేజీలో? అంటే ప్లేస్మెంట్ ఆఫీసర్ రోల్ జనరల్గా మార్కెట్లో అర్థం చేసుకునేది కంపెనీస్ తెచ్చి ప్లేస్మెంట్ చేస్తే సరిపోతుంది అని. కానీ అలా అనుకుంటే ఉన్నది ఉన్నట్టు అమ్ముకున్నట్టు స్టూడెంట్స్ని. ఒక కంపెనీ వస్తుంది అంటే నా దగ్గర ఇది ఉంది, ఏ కంపెనీకి సూట్ అయితే ఆ కంపెనీకి వెళ్ళిపోతున్నట్టు. కానీ దానికి ఒక స్టెప్ ఫర్దర్గా చూస్తే దేర్ ఈజ్ అ వర్డ్ కాల్డ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్. సో ట్రైనింగ్ అనే రోల్ని మనం చాలా డెప్త్గా అనలైజ్ చేసుకొని, ఒక ప్లేస్మెంట్ ఆఫీసర్ దాని రెస్పాన్సిబిలిటీ తీసుకొని కరెక్ట్గా స్ట్రాటజీ చేసి ఏ స్టూడెంట్కి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తే, ఎవరికి ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ ప్రకారంగా ఒకవేళ క్యాంపస్లో మనం అలాంటి ట్రైనింగ్స్ డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేయించగలిగితే మనకి రావాల్సిన రిజల్ట్స్ చాలా ఎక్కువగా వస్తాయి. సో మనకి ఓన్లీ బల్క్ హైరింగ్ సర్వీస్ ఇండస్ట్రీ కంపెనీస్ వచ్చి టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో, యాక్సెంచర్, క్యాప్జెమినై ఇవన్నీ వస్తే మనకి 300 మంది 400 మంది ఒకేసారి ఒక డేలో ప్లేస్మెంట్స్ అయిపోతాయి. సో ఇప్పుడు 1200+ ఇంటేక్ ఉన్న సివిఆర్ కాలేజ్లో 4 కంపెనీస్ వస్తే 4 రోజుల్లో 400 మెంబర్స్ మల్టిప్లై చేసేసి ఈ 4 కంపెనీస్లో ప్లేస్ చేస్తానా, లేదు ఇంకా వెరైటీగా పెట్టుకొని వేరే కంపెనీస్లో కూడా ప్లేస్ చేసుకొని ఎక్కువ ప్యాకేజెస్కి ఇవ్వాలనుకున్నప్పుడు ఎలాంటి ట్రైనింగ్స్ చేస్తే బాగుంటుంది అనే స్ట్రాటజీ వేయగలిగితే ఒక ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ చాలా సక్సెస్ఫుల్గా ఉంటాడు. సో సింపుల్గా ఒక కార్పొరేట్ కంపెనీని ఇన్వైట్ చేయడం, ప్లేస్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేయడం, ప్లేస్ చేయడం కాకుండా బెస్ట్ ప్లేస్మెంట్ ఎట్లా ఇవ్వాలి, బెస్ట్ ప్లేస్మెంట్ ఇవ్వాలంటే ఒక ప్రతి స్టూడెంట్ లెవెల్లో వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ అందించాలి, ఇలాంటివన్నిటి స్టడీ చేయడం ద్వారా బెస్ట్ ప్లేస్మెంట్ ఇవ్వచ్చు అంటారు? కంపల్సరీగా ఇవ్వచ్చు, ఏ డౌటే లేదు దాంట్లో. సో మనం స్టూడెంట్స్ వైజ్ నుంచి, స్టూడెంట్ సైడ్ నుంచి తీసుకుంటే, స్టూడెంట్ రెగ్యులర్గా ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, కానీ ప్లేస్మెంట్ ఆఫీసర్స్తో అంత ఇంటరాక్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉండదు, వాళ్ళకు కూడా అంత ఐడియా ఉండకపోవచ్చు. అసలు ప్లేస్మెంట్ ఆఫీస్తో మనకేం పని ఉంది, వాళ్ళు ప్లేస్మెంట్ డ్రైవ్ తీసుకొచ్చిన రోజు మనం అటెండ్ అవుతాం అంతే కదా అనుకుంటారు. అసలు ప్లేస్మెంట్ ఆఫీసర్తో ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది, ఇంటరాక్ట్ అయితే ఎలాంటి బెనిఫిట్ జరిగింది?
ప్లేస్మెంట్ ఆఫీసర్ రోల్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచే మొదలవుతుంది. ఎందుకంటే ఫ్యాకల్టీస్ చూస్తే ఒక సెమిస్టర్ మాత్రమే ఒక స్టూడెంట్ని గైడ్ చేస్తారు, అది కూడా ఆ సబ్జెక్ట్లో మాత్రం గైడ్ చేస్తారు. ప్లేస్మెంట్ ఆఫీసర్ అనే అతను ఈ అన్ని ఇయర్స్ 4 ఇయర్స్లో చెప్పిన సబ్జెక్ట్స్ అన్నీ కలిపి ఎలా ఈ అబ్బాయిని అమ్మాయిని ప్లేస్ చేయగలం అనేది ప్లేస్మెంట్ ఆఫీసర్కే తెలిసి ఉంటుంది. మార్కెట్లో ఎలాంటి కంపెనీస్ వస్తాయి, ఈ ఇయర్ వచ్చే ఇయర్ ఎలా వస్తాయి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఈరోజు ఎలా ఉంది అనేది ఓన్లీ ప్లేస్మెంట్ ఆఫీసర్కే తెలిసి ఉంటుంది. సో కమ్యూనికేషన్ అనేది స్టూడెంట్ ప్లేస్మెంట్ ఆఫీసర్కి ఫస్ట్ ఇయర్లోనే మొదలుపెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టీసీఎస్ కంపెనీ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఓకే, వాళ్ళు 2015-16 రీసెంట్గా వచ్చిన 17-18లో వచ్చిన రిసెషన్ ఇయర్ కన్నా ముందు 1 బ్యాక్లాగ్ 2 బ్యాక్లాగ్స్ అనేది అలవ్ చేసేవాళ్ళు. ఓకే, 60% ఉంటే సరిపోయేది. కానీ మనకి మార్కెట్లో కాలేజెస్ పెరిగిపోయాయి, సిఎస్సి ఐటీ స్ట్రీమ్స్ మీద అన్ని కాలేజెస్ ఫోకస్ పెరిగినప్పుడు పిల్లలు అవైలబుల్ ఉన్నారు కాబట్టి ఆ బ్యాక్లాగ్ అవసరం లేదు, 0 బ్యాక్లాగ్ ఉండాలనే క్రైటీరియా పెంచారు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన అతను 4th ఇయర్ వరకు మాట్లాడితే బ్యాక్లాగ్ ఉంటే నడుస్తుంది అనే పర్సెప్షన్లో ఉంటాడు. కానీ అది ప్లేస్మెంట్ ఆఫీసర్కే తెలిసి ఉంటుంది, బ్యాక్లాగ్ ఉంటే వాళ్ళు అలౌ చెయ్యరు అనేది. సో అలాంటి పర్సంటేజ్ క్రైటీరియాస్ అని కొన్ని ఉంటాయి. ఒక కంపెనీకి 60 ఉంటుంది, ఒకరికి 68 ఉంటుంది. సో ఏ శాలరీ బట్టి ఏ కంపెనీ ఎంత ప్యాకేజ్కి హైర్ చేస్తుందో, ఎంత పర్సంటేజ్ ఉంటే బాగుంటుంది అనేది ప్లేస్మెంట్ ఆఫీసర్కి తెలిసి ఉంటుంది. అది కాకుండా ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తే పిల్లోడు ఎలాంటి కంపెనీలో ప్లేస్మెంట్ అందుకోవచ్చు అనేది, ఇవన్నీ వాళ్ళు 3 ఇయర్స్ చేయాల్సిన ప్రయాణం ఫస్ట్ ఇయర్ నుంచి. సో ముందే వాళ్ళు గోల్ సెట్ చేసుకోవడానికి ప్రాపర్గా ఈ గైడెన్స్ హెల్ప్ అయ్యింది. వాళ్ళు సెట్ చేసుకున్న గోల్ ప్రకారం నెక్స్ట్ వాళ్ళు ట్రై చేస్తే వాళ్ళు అనుకున్న కంపెనీలో అనుకున్నట్లు ప్లేస్ అవడానికి అవకాశం ఉండేది, చాలా మంచి అవకాశం ఉంటుంది, స్కోప్ చాలా పెరిగిపోతుంది. సో యాక్చువల్గా ఇండస్ట్రీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒక స్టూడెంట్ దగ్గర నుంచి అనేది మీరు ప్రాపర్గా ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళకి ఆ ఇన్పుట్స్ ఇస్తే, వాళ్ళు కూడా ఇనిషియేట్ తీసుకొని వాళ్ళు ఇంటరాక్ట్ అవడానికి ట్రై చేసి మిమ్మల్ని రీచ్ అయితే వాళ్ళకే బెనిఫిట్ జరిగింది అల్టిమేట్గా. సో నెక్స్ట్ తీసుకుంటే మీకు ఇండస్ట్రీ రిలేషన్స్ ఉంటాయి, ఇండస్ట్రీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది మీకు క్లియర్ కట్గా అర్థమయ్యేది. కానీ కాలేజెస్కి వచ్చేసరికి ఆ ఎక్స్పోజర్ ని స్టూడెంట్స్కి అందించాలంటే అకాడమిక్స్తో పాటు కొంత ఎక్స్ట్రా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లేదా ఏదైనా ఈవెంట్స్ లేదా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషను ఇదంతా ఎక్స్పీరియన్స్ అయితే కానీ ఎగ్జాక్ట్గా స్టూడెంట్స్ కూడా అప్డేట్ అవడానికి స్కోప్ ఉండదు. సో అలాంటి టైంలో మీరు ఎలా ఎంకరేజ్ చేస్తారు అంటే, మనకిప్పుడు అకాడమియా సైడ్ చూస్తే మనకి ఎంకరేజ్మెంట్ ఇచ్చేది ఇద్దరికి, ఒకరికి కాదు. ఓన్లీ స్టూడెంట్కి ఎంకరేజ్మెంట్ ఉంటే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి ఆ నాలెడ్జ్ అందించుకోవాలనేది మనకు తెలియదు. సో ఫస్ట్ మనం ఎంకరేజ్ చేయాల్సింది ఫ్యాకల్టీస్కి. ఫ్యాకల్టీస్ ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళని మనం స్కోప్గా బిల్డ్ చేసుకొని వాళ్ళ ద్వారానే మనం పిల్లల్ని అందించుకోగలం. ప్లేస్మెంట్ ఆఫీసర్ ఒక కాలేజ్కి ఒకరుంటారు హెడ్గా, ఓ ఇద్దరు ముగ్గురు సపోర్ట్గా ఉండొచ్చు. కానీ అంతమంది 1200 స్టూడెంట్స్ ఒక కాలేజ్ ఎగ్జాంపుల్ వేసుకుంటే, 1000 మంది ఎగ్జాంపుల్ వేసుకుంటే ప్రతి ఇయర్ అంటే 3000 మందిని 3-4 కలిసి వాళ్ళకి ఇన్పుట్స్ ఇవ్వలేరు. సో అలాంటప్పుడు మనకి ఫ్యాకల్టీస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. సో ఫ్యాకల్టీస్ని డెవలప్ చేసుకోవాలి, ఫ్యాకల్టీస్ని ఈ కంపెనీస్ కార్పొరేట్స్లో ఉన్న ఎక్స్పోజర్ వాళ్ళ వరకు వెళ్ళేటట్టు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కంపెనీస్ 2 మంత్స్ 3 మంత్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఫ్యాకల్టీని డెవలప్ చేసి కాలేజెస్కి ఇచ్చే చాలా ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి చాలా కంపెనీస్ ద్వారా. సో అవన్నీ చేసి ఫ్యాకల్టీస్లో ఫస్ట్ ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ చేసి వాళ్ళు ఎప్పుడో 15-20 సంవత్సరాల కింద చేసిన బీటెక్ ఎంటెక్ పిహెచ్డీస్కి ఇప్పుడున్న రిలెవెంట్ టెక్నాలజీకి చాలా డిఫరెన్స్ ఉంది. సో వాళ్ళు మీరు చెయ్యగలరనేది ఫస్ట్ ఫ్యాకల్టీకి ఆ కాన్ఫిడెన్స్ ఇస్తే, వాళ్ళప్పుడు నెక్స్ట్ బ్యాచ్కు ఉన్న స్టూడెంట్స్కి గైడ్ చేయడానికి ఈ రోజున్న జనరేషన్తో పాటు నిలబడి వాళ్ళకి ఆ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయగలరు. సో ఆ ఈవెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఫ్యాకల్టీ సైడ్ నుంచి మనం చూసుకుంటే కొంతమంది పాజిటివ్ అప్రోచ్తో ముందుకొచ్చి అప్డేట్ అవ్వడానికి రెడీగా ఉంటారు, కొంత రెసిస్టెన్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఆ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలి ఎవరైనా కానీ, ఎనీ ప్లేస్మెంట్ ఆఫీసర్? సార్, వాళ్ళు రెసిస్టెంట్ చేసే సిచ్యువేషన్స్ ప్లేస్మెంట్ ఆఫీసర్ కాకుండా యాజ్ అ కాలేజ్గా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆర్ ప్రిన్సిపల్ వాళ్ళు హ్యాండిల్ చేయాల్సిన వస్తుంది. నా దగ్గర అడిగినప్పుడు ఇన్పుట్స్ నేను ఒకటే చెప్తాను. కాలేజెస్ ఒక సందర్భంలో అడిగారు, ఇప్పుడు ఫ్యాకల్టీని డెవలప్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారేమో, మన కాలేజ్లో ఉండరేమో అనే ఒక భయం మేనేజ్మెంట్కో కాలేజ్కో ఉంటుంది. అది కాకుండా ఫ్యాకల్టీ నేను ఎందుకు నేర్చుకోవాలి, నా పిహెచ్డీ అయిపోయింది, నా ఎంటెక్ అయిపోయింది, నాకు కావాల్సిన జాబ్ సాలరీ
నాకు వస్తున్నాయి, ఇప్పుడు నేను ఎందుకు చదవాలి అనేది ఒకటి ఉంటుంది. చదువుకున్నా ఏమన్నా హైక్స్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా లేదా అని కూడా. సో మా దగ్గర మేము చేయాల్సిన ప్రాక్టీస్ ఏం చేస్తామంటే, ఒకటి మనకి ఎవరన్నా పనిచేసేది వాళ్ళ ఫ్లెక్సిబిలిటీకి ఒకటి ఉంటుంది, వాళ్ళకి నాలెడ్జ్ అనే ఒక పెంచుకోవాలనే ఒక థర్స్ట్ ఉండాలి, లేకపోతే డబ్బు గురించి అన్నా పనిచేస్తారు ఎవరైనా. సో వాళ్ళకి రెలవెంట్గా కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ బోనస్, ఇప్పుడు కార్పొరేట్స్లో ఇది చాలా కామన్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ అని ఉంటాయి. సో అలా ఇన్సెంటివ్స్ ఏదో ఒక రంగంగా ఇవ్వాల్సిన బాధ్యత కాలేజెస్కి ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేదే చెప్తే నాకు ఈజీ కదా, సో నేను ఎందుకు కష్టపడాలి? సో కాలేజెస్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ ఇస్తే వాళ్ళు తప్పకుండా ముందుకు వస్తారు. అది కాకుండా నేను ఒకరిని నేర్పిస్తే వెళ్ళిపోతారనే భయం ఉంటే ఏ రోజు మనం ఆపలేము. వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏ రోజన్నా కెరియర్ గ్రోత్కి వెళ్తారు. మనం ఆ కెరియర్ గ్రోత్ వాళ్ళకి ఇవ్వగలుగుతున్నామా? ఆర్ వీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ మేకింగ్ దెమ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ? మనకున్న రావాల్సిన ఫ్యాకల్టీ మన సాటిస్ఫాక్షన్, మన ఫ్యాకల్టీస్ని మనం డెవలప్ చేస్తున్నాం అనే హ్యాపీనెస్ మనకు ఉంటే ఏ రోజన్నా యాజ్ అ కాలేజ్ యాజ్ అ ప్రిన్సిపల్ అది ఉంటే సరిపోతుంది అనేసి నేను అనుకుంటున్నాను. సో రీసెంట్ టైమ్స్లో ప్లేస్మెంట్స్ ఎట్లా జరిగినాయి, లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎట్లా ఉన్నాయి, ఈ సంవత్సరం కొంచెం రెషియన్ గురించి మనం ఎక్కువగా వింటా ఉన్నాం, ఈ సంవత్సరం ఎట్లా జరిగింది మేడం ప్లేస్మెంట్? అంటే లాస్ట్ 2 ఇయర్స్ కంపెనీస్ చాలా ఎక్కువగా హైర్ చేశారు. మనం అర్థం చేసుకోవాలంటే అది ఒక రకంగా కోవిడ్ ఇంపాక్ట్. కోవిడ్ ఇంపాక్ట్లో జనాలందరూ టెన్షన్ పడుతుంటే కంపెనీస్ ఏంటి హైర్ చేసేసాయి అన్నారు. ఎందుకంటే అక్కడ మనకి ఎవరు ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేస్తారు అనే క్లారిటీ ఫోర్కాస్ట్ లేకుండే. సో ఎవరికి ఎంతమంది దొరికితే ఎక్కడి నుంచి కూర్చొని ఎవరన్నా 2%, 5%, 20%, 100% కాంట్రిబ్యూషన్ కల్పితే కానీ మనం మనకు కావాల్సిన క్లయింట్ డెలివరబుల్స్ చేయలేమేమో అనే భయంతో అందరు హైర్ చేసుకున్నారు. ఫిజికల్గా వెళ్ళట్లేదు. సో మనకి యాక్చువల్గా మనకి జనాలు జాయిన్ అవుతారా లేదా అనే భయంతో కూడా కొంతమంది కంపెనీస్ హైర్ చేశారు. అది కాకుండా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా స్పీడ్గా అయింది, ఆటోమేషన్ అనేది చాలా స్పీడ్గా పెరిగిపోయింది. అలాంటప్పుడు వాళ్ళకి అవసరం ఉండే కొత్త ప్రోడక్ట్స్, కొత్త టెక్నాలజీస్, ఉన్న టెక్నాలజీస్ని ఎన్హాన్స్ చేసుకునే వాటి గురించి అని కూడా హైర్ చేశారు. కంపెనీస్ కూడా చాలా ప్రాజెక్ట్స్ ఎక్కువ వచ్చినాయి, కరోనా ఎక్కువ వచ్చాయి, ఉన్న ప్రాజెక్ట్స్ని కూడా ఆటోమైజ్ చేసే అవసరాలు వచ్చాయి. సో అలాంటి ప్రాసెస్లో మనకి ఏమైందంటే జనరల్ హైర్ చేయడం అయింది. సో ఇది ఇల్లు కట్టుకున్నట్టే, ఒక ప్రాజెక్ట్ ఇల్లు కడుతున్నాము అందుకనే మనకి ఎక్కువ మంది లేబర్ అవసరము, ఎక్కువ మంది జనాలు అవసరము అనేది. సో ఇప్పుడున్న ఇయర్ చూస్తే ఇల్లు కట్టేశాము. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే నిష్ టెక్నాలజీస్ మాత్రం కావాలి. అంటే లాస్ట్ ఎలక్ట్రికల్, ప్లంబింగ్ ఆర్ ప్లాస్టరింగ్, దానికి మనకి ఎక్కువ మనుషులు అవసరం పడారనమాట. సో ఇప్పుడు రిసెషన్ అంటే ఇన్ అ వే ఇట్ ఈస్ ఫిల్టరింగ్ అంటాను, రీడిఫైనింగ్ ది వర్క్ టెక్ విచ్ ఈస్ దేర్ ఆన్ హ్యాండ్ అనమాట. ఇంకా ఇల్లు కంప్లీట్ కాలేదు. సో ఈ సైకిల్ ప్రతి 4-5 ఇయర్స్కి రిపీట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఐటీ మార్కెట్ ఎలా ఉంటుందంటే, ఐటీ సెగ్మెంట్ మార్కెట్, ఇప్పుడు మీరు రిసెషన్ చూస్తే మెకానికల్, సివిల్ కోర్ ఇండస్ట్రీస్కి రిసెషన్ అనేది ఉండదు. జనరల్గా చూస్తే ఐటీ ఇండస్ట్రీ ఒకటే ఏంటంటే ఇల్లు కట్టుకున్నట్టు, బిగినింగ్లో మనకు చాలా ఎక్కువ మంది అవసరం పడతారు, ప్రోడక్ట్ కంప్లీట్ అవుతూ ఉన్న స్టేజ్లో తగ్గిపోతూ ఉంటారన్నమాట. సో ఇప్పుడున్న ఫేస్ అంతే. సో రిసెషన్ అనేది కాదు, వీళ్ళు ఇంకో దగ్గర ఎంప్లాయ్ అవుతారు కానీ జాబ్ లేకుండా పోతుంది, మార్కెట్లో జాబ్స్ తగ్గిపోతున్నా అనేది కాదు. స్కిల్ ఫోకస్డ్ ఏరియాలో హైరింగ్ పెరుగుతుంది ఇప్పుడు ఈ టైంలో. సో రెసిషన్ ఏమి అంత ఎఫెక్ట్ అవ్వదు సార్. నార్మల్ సిచ్యువేషన్కి ఎప్పుడు వస్తుంది మేడం అసలు ఈ మైండ్ సెట్ దాటిపోయి? మనకి ఈ పాస్ట్ 2 ఇయర్స్లో అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ, మనం 10 ఇయర్స్ తర్వాత ఉన్నది చాలా స్పీడ్గా ముందే అచీవ్ చేసేసుకున్నాం అన్నమాట. సో ఇది కొంచెం ప్రొలాంగ్డ్గా అనిపిస్తుంది. హైరింగ్ అనేది మా కాలేజ్లో చూస్తుంటే, అంటే నేను ఇప్పుడు పాస్ట్ 3-4 మంత్స్ నుంచి నెట్వర్కింగ్ చేస్తున్నాము, మాకైతే ఎక్కడ నెగటివ్ అనేది లేదు. కంపెనీస్ అందరూ వస్తున్నాము అనే చెప్తున్నారు, ఎవరు కాదు అనట్లేదు. ఓన్లీ ఏంటంటే చాలా ఆలోచించి ఏ లెవెల్లో మనం ఒక ఎక్స్పర్ట్ని హైర్ చేసుకోవాలి, ఏ లెవెల్ ఆఫ్ ఎక్స్పర్ట్ ఉంటే మనకి ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాము, ఎలక్ట్రికల్ వాడు ఉండాలి అంటే ఎంత నాలెడ్జ్ ఉండాలి, వాడికి ఓన్లీ వైరింగ్ నాలెడ్జ్ ఉండాలా, లేకపోతే వాడికి లైటింగ్ ఎఫెక్ట్స్ ఎంత కావాలి ఈ రూమ్కి అనే నాలెడ్జ్ ఉన్నవాడిని హైర్ చేయాలా, లేమన్ టర్మ్స్లో చెప్తున్నా నేను. అలాగే టెక్నాలజీలో కూడా వాళ్ళకి ఎంత ఎక్స్పర్ట్ ఉండాలి, అంత డెప్త్ ఉన్న ఎక్స్పర్ట్ వాడు కాస్ట్లీగా వస్తే ఆ కాస్ట్ మనం బేర్ చేయగలమా, లేదు యావరేజ్ వాడినే ట్రైన్ చేసుకొని తీసుకోవాలా అనే స్ట్రాటజీస్ వాళ్ళు కూడా రీడిఫైన్ చేస్తున్నారు. కాబట్టి ఆ డిలే ఉంది హైరింగ్లో, కానీ లేదు అనేది లేదు, అందరూ బిజినెస్ని రీడిఫైన్ చేసుకుంటున్నారు. సో రెషన్ గురించి ఎక్కువగా వర్రీ అయ్యే వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు మేడం ఇప్పుడు?
మీరు మీలో ఉన్న ఒక్క స్కిల్ ఐడెంటిఫై చేసుకొని ఆ స్కిల్ మీద వర్క్ చేసుకుంటే స్కిల్డ్ మ్యాన్ పవర్కి ఏ రోజు ప్రాబ్లం ఉండదు. నేను సి నేర్చుకుంటాను, జావా నేర్చుకుంటాను, అన్నీ నేర్చుకుంటాను, సబ్జెక్ట్స్లో అన్నీ చదివేశాను అనేది ఉంటే అది కూడా వర్కౌట్ కాదు. ఏదో ఒక ఫీల్డ్లో మనం ఎక్స్పర్ట్ ఉండాల్సిన బాధ్యత మనది. సో మనం ఎవరము అంటే ఆ స్కిల్ మీద వీళ్ళని ఎక్స్పర్టీస్ అని చెప్పేసి చెప్పేంత కాన్ఫిడెన్స్ మనకుంటే అప్పుడు వాళ్ళకి హైరింగ్కి ఎక్కడ ప్రాబ్లం రాదు. సో ఆ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా రష్యన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదంటారు. అంతే, మనకు ఆ సబ్జెక్ట్ మీద ప్యాషన్ ఉంటుంది కాబట్టి, ప్రేమ ఉంటుంది కాబట్టి దాంట్లో ఎంత డీప్గా వెళ్ళిపోగలము. ఆ డెప్త్లో వెళ్తేనే దాని ఆ సబ్జెక్ట్ మీద ఉన్న ప్రేమ చూసే ఎవరన్నా హైర్ చేస్తారు. సో ప్యాషన్ అండ్ వన్ స్కిల్ సెట్ వేర్ యూ వాంట్ టు ఫోకస్ అనేది పెట్టుకుంటే చాలు అంటారు. సో మీకున్న రిలేషన్స్తో మీరంతా పాజిటివ్ అట్మాస్ఫియర్లో ఉన్నారు, మీరు కంపెనీస్ని ఇన్వైట్ చేశారు, మీ కాలేజీలో ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి లేదా జరుగుతాయి. కానీ ఇప్పుడు చాలా కాలేజెస్ ఉంటాయి టైర్ టూ సిటీస్లో, కొన్ని రూరల్ ఏరియాస్లో ఉన్న కాలేజెస్లో ఉంటారు. ఈ సంవత్సరం నేను కూడా కొంత విన్నదాన్ని బట్టి కొంతవరకు క్యాంపస్లో ప్లేస్మెంట్స్ తక్కువగా జరిగినాయి, కాబట్టి వాళ్ళందరూ బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్స్పర్ట్ అవ్వాలంటే, ఏదైనా మీరు సజెస్ట్ చేసినట్టు ఒక నీష్లో ఎక్స్పర్ట్ అవ్వాలంటే వాళ్ళు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, వాళ్ళందరూ వాళ్ళు నేర్చుకోవాలా, ఏదో ట్రైనింగ్ తీసుకోవాలా, లేకపోతే ఎలాంటి మోడల్స్ ఉన్నాయి మేడం మార్కెట్లో? మార్కెట్లో చాలా రకమైన మోడల్స్ ఉన్నాయి, దాంట్లో మనం మోసపోయే ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. నెగిటివ్ని పక్కన పెట్టి మనం పాజిటివ్ గురించి మాట్లాడుకున్నాం. మనకి ఎలా ఉందంటే దేర్ ఆర్ కంపెనీస్ హూ ఆర్ మనం నేర్చుకోవడానికి రెడీగా ఉంటే మనల్ని వాళ్ళు సేమ్ ప్లేస్మెంట్ లాగానే టెస్ట్ పెట్టి చూసి మన కేపబిలిటీస్, నేర్చుకునే కేపబిలిటీ, లెర్నింగ్ ఎబిలిటీ అంటారు, లెర్నింగ్ ఎబిలిటీ ఉందా లేదా అని చూసి దాన్ని బట్టి వాళ్ళు పెట్టుకొని శాలరీ ఇవ్వట్లేదు కానీ 2 మంత్స్ 3 మంత్స్ మీరు ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసి క్లియర్ చేసే సర్టిఫికేషన్, వాళ్ళు పెట్టాల్సిన ఎగ్జామ్ సెలెక్ట్ చేయడం కన్నా ముందు ఒక ఎగ్జాము, ట్రైనింగ్ అయిపోయాక మళ్ళీ ఒక ఎగ్జామ్ పెట్టి అది క్లియర్ అవుతే అలాంటప్పుడు వాళ్లే పెద్ద పెద్ద కంపెనీస్లో వాళ్లే ప్లేస్ చేస్తున్నారు. ఈ కావాల్సిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ కాస్ట్ అంతా కంపెనీ వాళ్ళే ఇస్తున్నారు, వీళ్ళు ఏం పెట్టక్కర్లేదు. సో అలాంటి మోడల్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను నేర్చుకుంటున్నా కానీ నాకు శాలరీ ఇవ్వట్లేదు ఈ కంపెనీ అనేది ఆలోచించద్దు. మీకు శాలరీ ఇస్తుంది అంటే మళ్ళీ బాండ్ అడుగుతారు. మనం డబ్బులు పెట్టి నేర్చుకుంటే కానీ డేవాన్కి వెళ్ళలేము. సో మన డబ్బు పెట్టకుండా కంపెనీస్ ఎవరైతే మనకి ఈజీగా వాళ్లే ఫ్రీగా నేర్పిస్తారనుకుంటున్నారో అది ఏ రోజన్నా బెటర్ ఆప్షన్. లేదు నా దగ్గర డబ్బు ఉంది నేను నేర్చేసుకుంటాను అంటే అది ఇంకొక మోడల్, అది ఏది నెగిటివ్ అని కాదు. మన అవసరం బట్టి, మన కేపబిలిటీ బట్టి ఏ మోడల్లో అన్నా మనం వెళ్ళచ్చు. నా చేత ఫ్రీగా వర్క్ చేయించుకుంటున్నారు అన్న మైండ్ సెట్ కాకుండా నేను ఫ్రీగా నేర్చుకోగలుగుతున్నాను అన్న మైండ్ సెట్ ఎప్పుడైతే డెవలప్ అయిందో వాళ్ళకి కెరియర్, మంచి కెరియర్తో బిగిన్ అయ్యే అవకాశాలు ఉండదు అంట. సో నెక్స్ట్ మనం చూసుకుంటే అమీర్పేటలో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఎంతైనా అమీర్పేట ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా చాలా కంపెనీస్లో చాలామంది ప్లేస్ అవుతున్నారు, కొంత రియల్ టైం ఫ్యాకల్టీస్ కూడా వర్క్ చేస్తున్నారు. సో అక్కడున్న టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మీ ఒపీనియన్ ఏంటి మేడం? దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి స్టూడెంట్స్? దాంట్లో చాలా లోతుంది సార్. ఇప్పుడు అమీర్పేట్ ఇన్స్టిట్యూట్స్ అని చెప్తారు, అమీర్పేట్ యూనివర్సిటీ అనే పేరు కూడా దానికి ఉంది. సో చాలామంది షార్ట్ టర్మ్ క్రాష్ కోర్సెస్ వచ్చి నేర్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అది ఎక్కువగా సూట్ అయ్యేది అది యుఎస్ నుంచి వచ్చి షార్ట్ టర్మ్లో ఎంత తొందరగా నేర్చుకొని ఒక సర్టిఫికేట్ తీసుకొని పోతే అక్కడ జాబ్ పెంచుకోవచ్చు అనే మార్కెట్కి. కానీ మీకు అక్కడ ఇక్కడే ఇండియాలో ఉండి ఒక మంచి జాబ్ తెచ్చుకొని లాంగ్ టర్మ్ ప్లాన్ చేయాలంటే అక్కడ చాలా తక్కువ కంపెనీస్ ఉన్నాయి. మనకి కావాల్సిన కంపెనీస్ ఫ్యూచరెన్స్ అనేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ చెప్తాను, ఫ్యూచరెన్స్ అనేసి ఒక కంపెనీ ఉంది, ఏదైతే నేను ఇంతగా చెప్పిన వాళ్ళు, వాళ్ళు అమీర్పేట్ యూనివర్సిటీ నుంచి ఆపరేట్ చేయరు. టాలెంట్ స్ప్రింట్ ఉంది, ఎన్ఎస్సి అని మారింది, అది అమీర్పేట్లో వర్క్ చేయదు. ఇవన్నీ లాంగ్ టర్మ్ ట్రైనింగ్స్ ఇచ్చే కంపెనీస్ ఇవన్నీ అన్నమాట. సో ఫోకస్డ్గా లాంగ్ టర్మ్ ట్రైనింగ్ కూర్చొని ఒక ఎన్వైరన్మెంట్లో నేర్చుకోవాలి అనే ఏదైతే ప్రోగ్రామ్స్ ఉంటాయో అవన్నీ ఆ రీజన్లో కావు, అవన్నీ షార్ట్ కట్స్. అంటే ఈ సంవత్సరం కాలేజీ ప్లేస్మెంట్స్ తక్కువ జరిగినాయి కాబట్టి ఎక్కువ మంది స్టూడెంట్స్ బయటకు వచ్చారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని కంపెనీస్ టాలెంట్ స్ప్రింటో వాటితో పాటు ఇంకా కొన్ని కంపెనీస్ ఉండొచ్చు, వాళ్ళందరూ ఏంటంటే మాస్ రిక్రూట్మెంట్ చేయలేకపోవచ్చు, అందరికీ అవకాశం ఇవ్వలేకపోవచ్చు, వాళ్ళకున్న లిమిటేషన్స్ ప్రకారం కొంతమందిని వాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్తో రిక్రూట్ చేసుకొని ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్ చేసే అవకాశం ఉంది. ఇంకా హ్యూజ్ గ్యాదరింగ్, హ్యూజ్ నంబర్ మిగిలిపోయి ఉండేది కాబట్టి
దాన్ని డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండొచ్చేమో అని ఐడియా మేడం. సో ఇప్పుడు మనకు చూడాల్సింది ఏంటంటే మనకి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఎక్కడైతే మనకి ఎక్కడైతే ప్లేస్మెంట్స్ ఉన్నాయో అవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఓపెన్ మార్కెట్ గురించి ఏ కంపెనీకి వెళ్ళి మనం ఎప్పటి వరకు అయితే మనం ఇప్పుడు ఒక అన్ప్లేస్డ్ స్టూడెంట్ ఉన్నాడు అంటే అతని టార్గెట్ 3-4 lakhs ప్యాకేజ్ ఉందంటే ఎక్కడ అతను సెల్ఫ్ లెర్నింగ్ అన్న చేయొచ్చు, లేకపోతే ఏదన్నా మీడియం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మినిమం ఒక 10,000 వరకు సబ్జెక్ట్ మీద పెట్టుకొని 2-3 మంత్స్ వాళ్ళు చెప్పినా మనం ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి ఉంటుంది ఈ సబ్జెక్ట్స్ అన్ని. బికాజ్ దీస్ ఆర్ ఆల్ స్కిల్డ్ వన్ అనమాట, మనలో ఎంత లోపల్గా తీసుకోగలం అనేది ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ బట్టి అది మినిమం పెట్టుకొని ఎక్కడన్నా జాయిన్ అయితే బల్క్ హైరింగ్ కంపెనీస్ అందరూ ఈజీగా తీసుకుంటారు. ఆ ప్లేస్మెంట్స్ గురించి ఎవరి దగ్గర అవసరం లేదు వెళ్ళేది. టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, కాగ్నిజెంట్ వీళ్ళందరూ వాళ్ళ పోర్టల్స్ మీదనే వాళ్ళు లింక్స్ అనౌన్స్ చేస్తారు. సో పిల్లలు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఆ ప్లేస్మెంట్స్ గురించి ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక స్పెసిఫిక్ ట్రైనింగ్ తీసుకునే అవసరం రాదు. సో బల్క్ ప్లేసింగ్స్ గురించి పక్కన పెడితే కొంచెంసేపు, నెక్స్ట్ మంచి ప్లేస్మెంట్స్ కావాలనుకున్నప్పుడు ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నారు ఎక్కువ మంది. జాయిన్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే షార్ట్ టర్మ్లో నాకు 45 డేస్లో కోర్స్ అయిపోతుంది, ఇంకో 10-15 డేస్లో జాబ్ రాకపోతే ఇప్పుడు జాబ్స్ లేవు అని చెప్పేసి వాళ్ళు చిన్న చిన్న డొమైన్స్లోకి వెళ్ళిపోతున్నారు కన్ఫ్యూజన్లో, క్లారిటీ లేక, ప్లస్ డిసప్పాయింట్ అయ్యి 2-3 ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన తర్వాత ఫెయిల్ అవుతూ ఉంటారు. ఫెయిల్ అయ్యి ఎప్పుడైతే ఫెయిల్ అయ్యారో నెక్స్ట్ అటెంప్ట్ చేయడానికి ధైర్యం సరిపోక చిన్న డొమైన్స్లో వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తే బాగుంటుంది మేడం, వాళ్ళు ఎట్లా ఆ ఛాలెంజ్ని ఓవర్కమ్ చేయగలుగుతారు? ఒకసారి ఒక టెక్నాలజీ మీద మనం ట్రైన్ అయితే డిసప్పాయింట్ అవ్వకుండా మనం దాన్ని డైలీ ఎలా ప్రాక్టీస్ చేయగలము, ఎలా ఇంప్లిమెంట్ చేయగలం అనే దాని మీద ఫోకస్ చేసుకుంటే ఒక్క కంపెనీలో మనం ఫెయిల్ అవ్వచ్చు, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయనేది అర్థం చేసుకొని ఆ నెక్స్ట్ ఇంటర్వ్యూకి కొంచెం గ్యాప్ ఇచ్చుకొని ఆ ఏరియాలో ఆ డొమైన్లో ఆ అలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే నేను ఏం డెవలప్ చేసి ఉండాలి అనేది ప్రాక్టీస్ చేసుకుంటే వాళ్ళకి ఫెయిల్యూర్ అనేది షార్ట్ టర్మ్, అది ఫెయిల్యూర్ అని చెప్పను నేను. ఇట్ ఈస్ ఓన్లీ లెర్నింగ్ దట్ ఈ లెవెల్ కాదు ఇంకో లెవెల్కి వెళ్ళాలి, ఈ లెవెల్ కాదు ఒక గేమ్ ఆడినట్టే. సో లెవెల్ వన్ ఒక గేమ్ మనం ఫోన్లో ఇన్స్టాల్ చేస్తే ఒక లెవెల్ ఓడిపోయినంత మాత్రాన మనం అక్కడ ఆపేయము, అది ఎట్లాగైనా మనం దాన్ని సెకండ్ లెవెల్కి వెళ్ళాలి, థర్డ్ లెవెల్కి వెళ్ళాలి, మన స్కోర్ పెరగాలనే ఏ ఇంట్రెస్ట్తో అయితే మనం ఒక మామూలుగా ఫోన్లో ఇన్స్టాల్ చేసిన గేమ్ ఆడతామో మన లైఫ్ సంబంధించిన దాన్ని ఫెయిల్యూర్ అని చెప్పేసి అలాగే వదిలేయడానికి అది కరెక్ట్ కాదు. సో సొల్యూషన్ చూస్తూ ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మనకి ఈచ్ టైం ఆడుతున్నప్పుడల్లా మనకి ఈ హర్డల్ ఈ హర్డల్ ఈ హర్డల్ అని తెలుస్తూ ఉంటుంది, అవి క్రాస్ చేస్తూ ముందుకెళ్ళాలి కానీ ఆగద్దు. సో అసలు ఫెయిల్యూర్ అనే మాటే అనుకోవద్దు. ఎప్పుడైతే మన లెవెల్ టెస్ట్ చేసుకోవటం, నెక్స్ట్ లెవెల్కి ఏం కావాలో అవి నేర్చుకొని నెక్స్ట్ లెవెల్ కోసం ట్రై చేయటమే తప్ప దాన్ని ఫెయిల్యూర్గా అనుకోవటం కానీ కన్సిడర్ చేయటం కానీ తీసుకోవటం కానీ ఉపయోగం లేదంటారు. ఉపయోగం లేదు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే కొంతమందికి కెరియర్ గ్యాప్ ఉండేది ఏదైనా కారణాల వల్ల, కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవటం వల్ల లేదా కన్ఫ్యూజన్స్లో క్లారిటీ లేకపోవటం వల్ల, ఆపర్చునిటీస్ గురించి ఐడియా లేకపోవటం వల్ల, కెరియర్ గైడెన్స్ లేకపోవటం వల్ల ఏదైనా జరగవచ్చు. వాళ్ళు కాలేజీ నుంచి బయటకు వచ్చిన ఫస్ట్ సంవత్సరంలో జాబ్ తెచ్చుకోలేకపోయారు, ఒక 2-3 ఇయర్స్ గడిచిపోయింది. వాళ్ళు ఎట్లా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉండదు మేడం? వాళ్ళు ఎలాంటి అప్రోచ్ ఉండాలి, వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉపయోగించుకోవాలి? ఫస్ట్ ఏమో మనకి టెక్నాలజీ అనేది స్ట్రెంథన్ చేసుకోవాలి. ఏ జాబ్ అన్నా మాట్లాడినా ఫస్ట్ పాయింట్ రిమైన్స్ ది స్కిల్ సెట్. మీరు ఇప్పుడు కరెంట్గా నడిచే స్కిల్ సెట్ మీద ఫోకస్ చేసుకుంటే లేటెస్ట్ వాటి మీద మీరు ఎప్పుడో ఇండస్ట్రీ వదిలి ఉండొచ్చు, లేకపోతే అసలు జాయినే అవ్వకపోవచ్చు, యాజ్ అ ఫ్రెషర్ ఎంప్లాయ్మెంట్ వచ్చి ఉండకపోవచ్చు, 2020-21లో ప్లేస్ రాకపోవచ్చు, 2-3 ఇయర్స్ గ్యాప్ వచ్చేసి ఉండొచ్చు. ఉమెన్ అంటే మ్యారేజ్ అయిపోయి అప్పుడు జాయిన్ కాలేదు, కోవిడ్లో చాలా మ్యారేజెస్ కూడా జరిగాయి, ఎందుకు పని టెన్షన్ అని చెప్పేసి. సో ఏ రీజన్ మీదన్నా గ్యాప్స్ వచ్చి ఉండొచ్చు. మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఈ రోజున్న స్కిల్ సెట్ కాకుండా నెక్స్ట్ 6 మంత్స్లో ఏం నడుస్తుంది, ఎందుకంటే మనం ఈరోజు ఎనాలిసిస్ చేస్తుంటే నెక్స్ట్ 3 మంత్స్లో ఆ టెక్నాలజీ ఆ స్కోప్ ఆ ఏరియా వ్యానిష్ అయిపోవచ్చు. సో మనం నెక్స్ట్ 6 మంత్స్ అంచనా వేసుకొని ఆర్ 1 ఇయర్ అంచనా వేసుకొని ఆ రోజు ఏ స్కిల్ సెట్ అవసరం ఉంటుందో దాని మీద ఈరోజు నేర్చుకోవడం స్టార్ట్ చేసుకొని 3 మంత్స్లో మనం ఆ సబ్జెక్ట్స్ నేర్చుకోవడం, దాని మీద ఒక చిన్న ప్రాజెక్ట్ చేయగలిగితే ఫుల్ ఫ్లెజ్డ్గా ఎండ్ టు ఎండ్ అర్థం చేసుకోగలిగితే మనకి ఈజీగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మార్కెట్లో ఎలాంటి జాబులు రాబోతున్నాయి, ఎలాంటి జాబ్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి, వాళ్ళంతటా వాళ్ళు సెల్ఫ్గా ఎలా జడ్జ్మెంట్కి రాగలుగుతారు మేడం, ఎలాంటి అనాలిసిస్ చేయాలి, ఎట్లా దాన్ని జడ్జ్మెంట్కి తీసుకోగలగాలి? అంటే మీరు
పర్టికులర్గా ఈ పాత్ ఫాలో అయితే జావా ఫుల్ స్టాక్ నేర్చుకుంటే లేకపోతే మెకానికల్ వాళ్ళు సిక్స్ సిగ్మా క్వాలిటీ టర్మ్స్ చేసుకుంటే సివిల్ వాళ్ళు మెటీరియల్ టెస్టింగ్ మీద ఫోకస్ చేసుకుంటే జాబ్స్ వచ్చేస్తాయి అనేది లేదు. ఎక్కడి నుంచి అన్నాం ఫస్ట్ జాబ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. స్టార్ట్ చేస్తే కానీ మనకి ఇది నచ్చుతుందా నచ్చట్లేదా డబ్బుతో కంపారిజన్ చేసుకోవద్దు. జాబ్ని ఏ రోజన్నా నాలెడ్జ్తో కంపేర్ చేసుకోవాలి. మనం ఎంత నేర్చుకోగలుగుతున్నాము ఇది నేర్చుకుంటే మనం ఫ్యూచర్లో ఎలా యూటిలైజ్ చేసుకోగలం అనే పాయింట్ మీద ఫోకస్ చేసుకొని ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ చేయాలి. మంచి జాబ్ వచ్చినప్పుడు దీన్ని వదులుకొని ప్రాపర్గా వదులుకొని ఎబ్స్కాండ్ అయ్యి సడన్గా గాయం అయిపోకుండా ప్రాపర్గా వదిలేసి కన్విన్స్ చేసుకొని నెక్స్ట్ జాబ్లోకి వెళ్ళడం ట్రై చేసుకోవాలి. కానీ నేను అది వచ్చినంత వరకు నేను జాయిన్ కాను అనేసి ముండితనంగా కూర్చోవద్దు. ఉన్న నాలెడ్జ్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్పోజర్ వెళ్ళిపోతుంది. సో లెర్నింగ్కి ఎంత స్కోప్ ఉంది అలాగే గ్రోత్కి ఎంత స్కోప్ ఉంది అన్న దానికి ఫస్ట్ ప్రియారిటీ ఏమంటున్నారు. ప్యాకేజ్ ఎంత అన్న దానికన్నా కూడా కొంతమంది మీరు అన్నట్లు అలాంటి మైండ్ సెట్లో ఉంటారు, ఈ చిన్న జాబ్ నేను చేయను, ఈ ప్యాకేజ్ అయితే నేను చేయనని ఖాళీగా ఉండడానికి ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు డెఫినెట్గా అలాంటి మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి ఈ అప్రోచ్ అయితే తప్ప బెస్ట్ కెరీర్ బిగిన్ కాదంట. కరెక్ట్ కరెక్ట్. ఏదో ఒక దగ్గర స్టార్ట్ చేయాలి కాబట్టి. సో నెక్స్ట్ మీ కాలేజ్ దగ్గరికి వద్దాం మేడం. సో మీ కాలేజీ ప్లేస్మెంట్స్లో థర్డ్ ర్యాంక్ రావడానికి మేజర్గా మీరు ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చారు మీ కాలేజీలో? మేజర్ చేంజెస్ ఏంటంటే మా దగ్గర ఒక యూనిటీగా కాలేజ్ నడుస్తుంది. ఎలా అంటే మేనేజ్మెంట్లో జనరల్గా ఒక కాలేజ్లో ప్లేస్మెంట్ ఆఫీసర్కి లాస్ట్లో ఏం జరగబోతుంది అనేది మాకు తెలిసి ఉంటుంది. 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఏం జరగాలనేది కాలేజ్ వాళ్ళకి తెలుసుంటాయి. రెండు భాగాలుగా ఉంటుంది కాలేజ్, టిప్పికల్గా ఏ కాలేజ్ తీసుకున్నా. సో ఈ ఇన్పుట్స్ లాస్ట్లో నెక్స్ట్ 4 ఇయర్స్లో ఏం జరగబోతుంది ఇండస్ట్రీ నుంచి మేము వెళ్ళి విన్నేసి వచ్చాక కాలేజ్ వాళ్ళు వినడానికి దాన్ని చేంజెస్ చేయడానికి రెడీగా ఉండాలి. అది మా కాలేజ్లో చాలా ఫాస్ట్గా మా మేనేజ్మెంట్ అయినా మా ప్రిన్సిపల్ అయినా మా ఫ్యాకల్టీస్ హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్న అవి చాలా సీరియస్గా ఇన్పుట్స్ తీసుకొని ఫ్యాకల్టీస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ప్రతి ఇయర్ అప్గ్రేడ్ చేయడం అనేది ఒకటి నడుస్తుంది. అది కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా ఫోకస్ చేస్తాము. సిఎస్ఈ డిపార్ట్మెంట్ చాలా పెద్దది కాబట్టి ఓన్లీ దాని మీదనే ఫోకస్ చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఈఐ డిపార్ట్మెంట్ ఉంది ఒకటి, అది ఈ సిటీలో చూస్తే ఒక 3-4 కాలేజెస్ దగ్గరే ఉంది. అది 60 స్ట్రెంత్ అయినా మేము మిచ్యుబిషితో వర్క్ చేసుకొని 1.5 crores వర్త్ ల్యాబ్ సెటప్ చేశాము. వాళ్ళు ఫ్రీగా ఎస్టాబ్లిష్ చేసి ఆ స్టూడెంట్స్ని మేము ట్రైన్ చేస్తున్నాం. మా స్టూడెంట్స్నే కాకుండా దగ్గరలో ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ని, వేరే కాలేజెస్లో ఉన్న ఫ్యాకల్టీస్ని కూడా దాని మీద ఆటోమేషన్ మీద ఆ మిచ్యుబిషి ల్యాబ్లో ట్రైన్ చేయబడుతున్నాం అన్నమాట. సో చిన్నది పెద్దది అని కాకుండా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి, ఇప్పుడు సివిల్ డిపార్ట్మెంట్ ఉంది అది 60 ఉంది, దానికి అవసరం లేదు అని అన్ని కాలేజెస్ అన్ని డిపార్ట్మెంట్స్ మూవ్ అవుతున్నాయి. ఇలాంటి రిసీషన్ టైంలో మా దగ్గర 3 డిఫరెంట్ కాంట్రాక్ట్ కన్సల్టింగ్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాము సివిల్కి, వర్త్ ఆల్మోస్ట్ 30-40 lakhs అనమాట. సో ఏంటంటే సివిల్కి మీకు ల్యాబ్లో చేయడానికి ఎక్కువ ఏమి ఉండదు, రోజు గోడలు కట్టి పగలగొట్టడం అనేది ఆ మెటీరియల్ టెస్టింగ్ అనేది ఉండదు. సో ఫ్యాకల్టీ మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వాళ్ళకి కావాల్సిన ల్యాబ్ ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ చేయగలుగుతున్నాం అనమాట. సో అవి క్రియేట్ చేసుకుంటూ కరెక్ట్ ఫ్యాకల్టీని సెలెక్ట్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈ కాలేజ్ గ్రో అవ్వడానికి ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు స్టెప్ బై స్టెప్. కొంతమంది 10% చేయొచ్చు, కొంతమంది 50, కానీ అందరూ కష్టపడుతున్నారు. దాని మూలన కాలేజ్ గ్రో అవుతున్నది, అది చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్లో ఎలాంటి మోటివేషన్ మైండ్ సెట్ డెవలప్ చేశారు మేడం? స్టూడెంట్లో మేము కంటిన్యూగా ట్రైనింగ్స్ పెడుతుంటాము. థర్డ్ ఇయర్స్లో స్టూడెంట్ అనే అతను ఏ కాలేజ్లో అయినా స్టూడెంట్గానే ఉంటాడు. ఏ కాలేజ్లో అయినా ఒక పేరెంట్గా ఇంట్లో మనం ఎన్ని ఇచ్చినా ఇది కాదు ఇది లేదు అనే ఒక కంప్లైంట్ మనకి ఎప్పుడైతే పేరెంట్స్ మీద ఉంటుందో అలాగే ప్రతి కాలేజ్లో ప్రతి స్టూడెంట్కి ఉన్న ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. కానీ మనం కాన్స్టెంట్గా యాజ్ అ పేరెంట్గానే వాళ్ళని రిలేస్ చేయించి ఉండాలి. మేము ఫ్రీగా వదిలేస్తే ఈ ప్రాబ్లం వస్తుంది, రేపు నువ్వు ఫెయిల్ అయితే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది, నువ్వు ఈ సబ్జెక్ట్ ఈ టైంకి చదవకపోతే ఈ ప్రాబ్లం వస్తుంది. అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి చాలా నడిపిస్తూ ఉంటాము. ఫ్యాకల్టీ అవేర్నెస్ ఉన్న ఫ్యాకల్టీస్ చెప్తూ ఉంటారు, ప్లేస్మెంట్ ఆఫీసర్స్ చెప్తుంటారు. అది కాకుండా ఇండస్ట్రీస్ నుంచి వీ కాల్ ఎక్స్పర్ట్స్, హెచ్ఆర్స్ వస్తారు, టెక్నికల్ ఆపరేషన్ టీమ్స్ వస్తారు, అది ఒకటి నడుస్తుంటుంది. అది కాకుండా ఫైనల్ ఇయర్లో కంపెనీ వాళ్ళ ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ పెట్టకుండా థర్డ్ ఇయర్లోనే మొదలు పెడతామన్నమాట. సో థర్డ్ ఇయర్లోనే మీకు విప్రో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సెకండ్ ఇయర్లో నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్ ఉన్నాయి, వాళ్ళ ప్రోగ్రాము. సో కంపెనీస్ అడుగుతున్నాయి, ఇది నేను అడగట్లేదు, కాలేజ్ అడగట్లేదు, మీ ఇంటి వాళ్ళు అడగట్లేదు, కంపెనీలు. వాళ్ళకి ఎండ్ గోల్ ఏంటి, వచ్చాక కంపెనీకి వెళ్ళాలనే గోల్ వాళ్ళకి. అది ఇండియాలో ఉండొచ్చు, బయట ఉండొచ్చు, ఎక్కడన్నా. సో కంపెనీస్ ఇవి అడుగుతున్నాయి అనేది కంపెనీస్ ద్వారానే పెట్టేస్తే
వాళ్ళు మోటివేట్ అవుతారనేది ఒకటి అర్థమైంది. ఇంట్లో ఎంత చెప్పినా వినరు అన్నట్టు, మనం ఎంత చెప్పినా వినరు కాబట్టి డైరెక్ట్ ప్రోగ్రామ్స్ ఇండస్ట్రీస్ నుంచి తెచ్చి పెట్టాం అన్నమాట. సో డైరెక్ట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఇక వాళ్ళ ఫుల్ లెవెల్ మోటివేషన్ వాళ్ళకి కావాల్సినంత రేంజ్లో మోటివేషన్ దొరికిద్ది. ప్రాపర్గా దాన్ని స్కిల్స్ అప్డేట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇన్ జనరల్గా ప్లేస్మెంట్ ఆఫీసర్ ఇండస్ట్రీస్తో ఎక్కువ కనెక్ట్ అవుతుంటారు, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఏంటో తెలుస్తూ ఉండిద్ది. మీరంటే లాస్ట్ 12 ఇయర్స్ 11 ఇయర్స్ నుంచి సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరంతా మీ టీంతో మీ మేనేజ్మెంట్తో కంఫర్టబుల్గా మూవ్ అవుతున్నారు. కొన్ని కాలేజీలో పరిస్థితి ఎట్లా ఉండేది అంటే టీపీఓ సజెస్ట్ చేసింది మేనేజ్మెంట్ సైడ్ నుంచి రెసిస్టెన్స్ ఉండిద్ది, అలాగే ఫ్యాకల్టీ సైడ్ నుంచి రెసిస్టెన్స్ ఉండిద్ది. ఫైనల్గా ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల స్టూడెంట్స్ సఫర్ అవుతారు తప్ప ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల ఎవరికి వాళ్ళకి గెయిన్ ఉండదు, లాస్ ఉండదు. సో మీ ఈ సజెషన్స్ ఏమన్నా ఇవ్వండి మేడం. అలాంటి సందర్భాన్ని ఎలా, ఇలాంటి సందర్భాలు నేను చాలా చూశాను. మీకే చెప్తాను, మీకేంటి మేడం, మీకు అందరూ ఫేవరబుల్గానే ఉంటారు అని చెప్పేసి. సో నేను చెప్పాల్సిందంటే, నేను సివిఆర్లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ 4 మంత్స్లోనే నేను రిజిగ్నేషన్ పెట్టాను, నేను చెయ్యలేను అని చెప్పేసి ఇండస్ట్రీలో వచ్చినందుకు. కానీ అక్కడ వచ్చింది ఏంటంటే, మనం ఏ కాన్ఫిడెన్స్ అయితే రిజైన్ చేశామో, ఎందుకు చేస్తున్నామో అంటే నేను ఇది 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 చెయ్యాలనుకుంటున్నాను, నేను ఇది చెయ్యాలి అంటే మీ కాలేజ్ గ్రో అవ్వాలంటే ఇవి చేయగలరని కమిట్మెంట్ ఇస్తే, వాళ్ళు లేదు మేడం మీరు రిజైన్ యాక్సెప్ట్ చేయము, మీరు ఉండాల్సిందే, కావాల్సిన చేంజెస్ మేము చేస్తాము అని వాళ్ళు ఒప్పుకున్నారు. సో రిజైన్ చేస్తేనే ఒప్పుకుంటారని కాదు, చాలామంది చాలా కాలేజ్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి కాలేజ్ నాకు ప్రతి ప్లేస్మెంట్ ఆఫీసర్ తెలుసు. సో అందరూ ఆ కాలేజెస్లో మినిమం 3-4 ఇయర్స్ నుంచి ఉన్నారు. మెయిన్గా ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఈధర్ కాలేజ్ వాళ్ళన్నా మేనేజ్మెంట్ అన్నా సీరియస్ అవ్వాలి, ప్లేస్మెంట్ ఆఫీసర్ వాళ్ళన్నా సీరియస్ అవ్వాలి, స్టూడెంట్ అన్నా సీరియస్గా అడగడం మొదలు పెట్టాలి. సో నేను అనేది ఏంటంటే, ఎవరో ఒక్కరు మొదలు పెట్టాలి కాబట్టి మేజర్ రెస్పాన్సిబిలిటీ ప్లేస్మెంట్ ఆఫీసర్ మీదనే పడుతుంది. ఎందుకంటే వాళ్ళు కమిట్ చేస్తే కానీ నేను పెట్టను అనేది మేనేజ్మెంట్ సందర్భం ఉంటుంది. అంటే పిల్లలు ఇన్వెస్ట్ చేయాలన్నా, పిల్లలకి ఈ లెవెల్లో కంపెనీస్ తేవాలన్నా నాకు అనవసరంగా మీరు కమిట్ చేసి తేకపోతే ఎలా అనేది ఒకటి వస్తుంది. సో మేనేజ్మెంట్ ప్లేస్మెంట్ ఆఫీసర్ అనే అతను కమిట్మెంట్ తీసుకొని రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు ఈ ఈ ట్రైనింగ్స్ చేస్తే నేను ప్లేస్మెంట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను అనే కాన్ఫిడెన్స్ మేనేజ్మెంట్కి ఇవ్వగలిగితే, వాళ్ళు పెట్టుకుందే బిజినెస్ చేసుకోవడానికి, వాళ్ళు పెట్టుకుందే గ్రో అవ్వడానికి, స్టూడెంట్ జాయిన్ అయ్యిందే కాలేజ్లో చదువుకొని మంచి ఉద్యోగంకి వెళ్ళడానికి, లేకపోతే బయట విదేశానికన్నా వెళ్ళడానికి. సో అలాంటప్పుడు తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్లేస్మెంట్ ఆఫీసర్ది. వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ రెండు పార్టీస్ని కన్విన్స్ చేయగలిగితే మనకి ఏ రోజు ఏ కాలేజ్కి దోకా ఉండదు. సో ఇనిషియేషన్ ప్లేస్మెంట్ ఆఫీసర్ తీసుకోవాలి, కొన్ని డెసిషన్స్లో స్టబన్గా ఉండాలి, కన్విన్స్ చేయడానికి ట్రై చేయాలి, చేస్తూ ఉండాలి సార్. నేను ఈ రోజు వరకు ఇంకా ఏదో ఒక చేంజ్ తేవాలని ట్రై చేస్తూనే ఉంటాను. సో చేంజ్ అనేది ఇమీడియట్గా జరగదు కాబట్టి దానికోసం ట్రై చేయాల్సింది. సో ఇప్పుడు ఉన్న అట్మాస్ఫియర్ ఎట్లా ఉందంటే, కాలేజెస్ వాటి బ్రాండింగ్ కోసం పోటీ పడుతున్నాయి, ఫెసిలిటీస్ ఎంత ప్రొవైడ్ చేయాలి స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీని ఎట్లా అప్డేట్ చేయాలి, వీటి గురించి ఆలోచిస్తుంది. స్టూడెంట్స్ కూడా నాకు మంచి కెరియర్ ఎట్లా కావాలి, ఏ కాలేజీలో జాయిన్ అయితే మంచి కెరియర్ వచ్చింది, ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకుంటే అని అటు స్టూడెంట్స్ కూడా. సో ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు కూడా కొంతమంది ఫెయిల్ అవుతున్నారు మేడం, కొంత పర్సంటేజ్. మేజర్గా వాళ్ళు ఫెయిల్ అవడానికి ఎలాంటి రీజన్స్ ఉన్నాయి, వాళ్ళు ఎలా స్టూడెంట్స్ ఫెయిల్ అవుతున్నారు అంటే, ప్రతి మనకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ డ్రాబ్యాక్ అనొచ్చు. వాళ్ళు ప్రమోట్ అవుతూ ఉంటారు, మనకి కొన్ని కాలేజెస్ ఉన్న మూలన హై పర్సంటేజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు గ్రాడ్యుయేట్ అయిపోయి నేను చదువుతున్నాను చదవగలననే కాన్సెప్ట్తో వాళ్ళు ఇంజనీరింగ్కో దానికి వచ్చేస్తున్నారు. తక్కువ పర్సంటేజ్ ఉన్నా ఇంజనీరింగ్కి వస్తున్నారు, కానీ దీనికి కావాల్సిన ప్రెషర్ లోడ్ చాలా ఎక్కువ. సో అది అర్థం చేసుకుండా జాయిన్ అయితే వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు. కానీ వాళ్ళు అక్కడ నుంచి ఆ ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళు అనలైజ్ చేసుకొని డిగ్రీ కన్నా వెళ్ళిపోతే రిలాక్స్గా ఎన్వైర్న్మెంట్గా గ్రోత్ అక్కడ కూడా ఉంది. ప్లేస్మెంట్స్ అనేవి ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజెస్లోనే లేవు, ఫార్మా అనేసి అనేవి లేదు, డిగ్రీ కాలేజెస్లో కూడా చాలా బాగా సేమ్ ఇవే కంపెనీస్ డిగ్రీలో వచ్చి కూడా హైర్ చేస్తున్నాయి. సో వాళ్ళు ఇమీడియట్గా కెరియర్ పాత్ ఫస్ట్ ఇయర్లోనే డిసైడ్ చేసుకొని మార్చుకుంటే చాలా మంచిది. సో ఎవరు స్ట్రెంగ్త్ని బట్టి వాళ్ళు చదివితే కొంచెం ఫెయిల్ అవడానికి స్కోప్ తగ్గుతుంది. అలాగే ఇంజనీరింగ్ కాలేజీలో కొంతమంది స్టూడెంట్స్ కొన్ని ఫ్రెండ్షిప్ వల్ల కావచ్చు, లేదా అట్మాస్ఫియర్ వల్ల కావచ్చు, లేదా హ్యాబిట్స్ వల్ల కావచ్చు, ఇంకా అనేక కారణాల వల్ల కొంతమంది డిస్టర్బ్ అవుతున్నారు. వాళ్ళ కెరియర్ పాత్ని డిస్టర్బ్ వాళ్ళు అవుట్గా కాకుండా పక్కన వాళ్ళని కూడా డిస్టర్బ్ చేసే అవకాశం ఉండేది.
సో అలాంటి విషయాల్లో మేనేజ్మెంట్ ఎలాంటి అప్రోచ్ ఉండాలి, వాటన్నిటిని అవాయిడ్ చేసి స్టూడెంట్ని ప్రాపర్ డైరెక్షన్లో నడిపించడానికి స్టూడెంట్స్ కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత అలర్ట్గా ఉండాలి? సో ఇప్పుడు మనము ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాము. మనం టెన్త్ నుంచి ఇంటర్ వరకు డిసిప్లిన్ పెడుతున్నాము, ఫుల్ టైట్ స్కెడ్యూల్ పెడుతున్నాము. కానీ ఆ రూల్స్ రెగ్యులేషన్స్ కాలేజ్కి వచ్చేటప్పటికల్లా ఎవరు పెట్టట్లేదు, పెట్టనివ్వట్లేదు. ఆ లిబర్టీ ఏదైతే ఒక స్కూల్కి డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి లిబర్టీ ఇస్తారో, ఇంటర్మీడియట్ కాలేజెస్కి వాళ్ళకి ఇష్టం వచ్చిన టైం పెట్టుకొని ఇష్టం వచ్చినంత వరకు వాళ్ళని చదివించాలి, వాళ్ళ మీద ఫోకస్ చేయించాలనే ఫోకస్ పెడతారో, అది సడన్గా ఇంటర్మీడియట్ అవ్వగానే ఇంజనీరింగ్కో బీఫార్మాకో డిగ్రీ కాలేజెస్కి వచ్చేటప్పటికల్లా ఆ కాలేజెస్కి ఆ లిబర్టీ ఇవ్వట్లేదు. ఒకటి స్టూడెంట్స్కి ఏంటంటే మేము 18 అయిపోయాము, మేజర్ అయిపోయాము, మా ఇష్టం, మేము మాకు తెలుసు అనే వాళ్ళు అనుకుంటున్నారు. కానీ స్టూడెంట్కి ఒకటి అర్థం చేసుకోవాలంటే నువ్వు యాజ్ అ ఇండివిజువల్ మేజర్ అయిపోయి ఉండొచ్చు, కొంచెం నీకు నాలెడ్జ్ పెరిగిన కొద్దీ నువ్వు రోజు మేజర్ అవుతూనే ఉంటావు ఏదో ఒక కాన్సెప్ట్లో, ఏదో ఒక సబ్జెక్ట్లో. కానీ ఎడ్యుకేషన్ అనేది ఎడ్యుకేషన్, దానికి కావాల్సిన డిసిప్లిన్ రూల్స్ అవన్నీ రిలాక్స్ అయితే అప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది. 14 ఇయర్స్, 15 ఇయర్స్, 16 ఇయర్స్ వరకు కష్టపడి వచ్చాక ఈ 3 ఇయర్స్ ఫోర్ ఇయర్స్లో మీరు డిసిప్లిన్ అనేది అదే కంటిన్యూ చేయకపోతే ఫోన్సో ఫ్రెండ్సో తిరగడమో, లైఫ్ ఒక ఏజ్ వచ్చాక ఎంజాయ్ చేయడం ఉంటుంది. కెరియర్ సెట్ అయ్యాక మీరు ఎవరితో వెళ్ళి తిరిగినా, ఎక్కడ తిరిగినా, ఏ మూవీ చూసినా, ఏ టైంకి వచ్చినా మీకు సేఫ్టీ అవగాహన ఉంటుంది. ఎలా వెళ్ళగలరు, ఎలా రాగలరు, ఒక గ్రూప్గా వెళ్తారు, ఫ్రెండ్స్తో వెళ్తారు. కానీ ప్రయారిటీ మీరు స్టూడెంట్ లైఫ్ ఉన్నంత వరకు స్టూడెంట్ ఫోకస్ చేయాల్సింది ఎడ్యుకేషన్, ఫ్రెండ్స్ కాదు. ఫ్రెండ్స్ కావాలి, అన్నీ కావాలి, మనకి ఫన్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, కానీ దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది స్టూడెంట్ నేర్చుకోవాలి. కాలేజెస్ కూడా అది రెస్పాన్సిబిలిటీగా డిసిప్లిన్గా తీసుకోగలిగితే అన్ని కాలేజెస్ ఫ్లరిష్ అవుతాయి. చాలా కాలేజెస్ మీరు ఇందాక అడిగినట్టు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, వేరే కాలేజెస్గా గ్రో అవ్వట్లేదు అంటే డిసిప్లిన్ ఇస్ ద మేజర్ కన్సర్న్ అనమాట. అది ఫ్యాకల్టీ డిసిప్లిన్ ఉండొచ్చు, స్టూడెంట్ డిసిప్లిన్ ఉండొచ్చు, ప్రతి ఒక్కరి డిసిప్లిన్. అది ఒక ఆర్గనైజేషన్ డిసిప్లిన్ ఉంటే చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో డిసిప్లినరీ మెథడ్స్ కొన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇది మనకు సంబంధించింది కాదు అని మేనేజ్మెంట్ కూడా అనుకోకుండా స్టూడెంట్ వెల్ఫేర్ కోసం కొన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి కొన్ని ఇంప్లిమెంట్ చేస్తే బెటర్ అంటారు. 200% బెటర్ సార్. సో దీని తర్వాత నెక్స్ట్ మనం తీసుకుంటే కాలేజీలో నుంచి బయటకు వచ్చారు స్టూడెంట్స్, లక్కీగా ప్లేస్మెంట్స్ అక్కడే జరిగితే హ్యాపీ, కొంత పర్సంటేజ్ 100% అక్కడ జరిగే అవకాశం ఉండదు. కాబట్టి యాక్చువల్గా కాలేజెస్ కూడా ట్రై చేస్తే 100% ప్లేస్మెంట్స్ ఇవ్వచ్చు. అంటే ప్రతి వాళ్ళకి పెద్ద ప్యాకేజే కాకుండా ప్రతి వాళ్ళు ఎంప్లాయబుల్లే, కాకపోతే వాళ్ళ రేంజ్ని బట్టి కొంతమందికి పెద్ద కంపెనీ రావచ్చు, కొంతమంది చిన్న కంపెనీ రావచ్చు. కాలేజెస్ కూడా ఏం ఆలోచిస్తే అంటే ఓకే, మనం ఈ 4 కంపెనీలు తీసుకొచ్చాం, వీళ్ళకి ప్లేస్మెంట్స్ ఇచ్చాం, మనకు కావాల్సినంత బ్రాండింగ్ వచ్చింది, మనం అడ్వర్టైజ్ చేసుకోవడానికి అనౌన్స్ చేసుకోవడానికి సరిపోయినంత పొజిషన్లో ఉన్నాం, కాబట్టి మిగతా సెట్ గురించి ఆలోచించలేకపోవచ్చు. సో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు ఫర్దర్గా ఇంకా కొన్నాళ్ళు టైం స్పెండ్ చేయాలి, డబ్బులు స్పెండ్ చేయాలి, నేర్చుకోవాలి, ప్లేస్ అవ్వాలి. పేరెంట్స్ మైండ్ సెట్ ఎట్లా ఉందంటే వాళ్ళు ఆల్రెడీ ఇంజనీరింగ్ వరకు మేము చదివించాం, ఇంత కష్టపడ్డాం, ఇంత చదివించాం, ఇప్పుడు కూడా నువ్వు ఇంకా జాబ్ తెచ్చుకోవాలా, మన ఇంటి పక్కన వాళ్ళు తెచ్చుకున్నారు, మన ఇంటి ముందు వాళ్ళు తెచ్చుకున్నారు, మన పేరెంట్స్ తెచ్చుకో, మన రిలేషన్స్లో తెచ్చుకున్నారు అనేది ఆ ప్రెషర్ పడుతూ ఉండిద్ది అక్కడ. వాస్తవానికి వాళ్ళు కూడా చాలా వరకు అర్థం చేసుకోవాలి, జాబ్ రాలేదు కాబట్టి మనం ఎక్కువ ప్రెషర్ ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు, సపోర్ట్ ఇవ్వడం వల్ల తొందరగా కెరీర్లో సెటిల్ అవుతాడు. సో ఈ విషయంలో పేరెంట్స్కి మీరు ఎట్లా సజెస్ట్ చేస్తారు మేడం సలహా? పేరెంట్స్కి నేను చెప్పేది ఒకటే, అది చాలా చూస్తూ ఉంటాను. కొంత చాలామంది లాస్ట్లో జాబ్ రాలేదని చెప్పేసి మళ్ళీ ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేసి యుఎస్ పంపించేద్దామని లోన్స్లో ఒక ట్రై చేస్తూ ఉంటారు. ఇంకో సైడ్లో ఇప్పుడు తెచ్చింది చాలు, నేను ఇంకేం చేయను, నువ్వు ట్రై చేస్తూ ఉండు, ట్రై చేస్తుండు, ఎందుకు రాదు అనేసి ఒకటి అర్థం చేసుకుంటారు. కానీ గ్యాప్ అనేది ఏ రోజన్నా ఉంటుంది. అందరికీ మీరు చెప్పినట్టు హై ప్యాకేజెస్ రావు. సిఎస్సి తీసుకుంటే వాళ్ళకందరికీ 10 లక్షలు 20 లక్షలు వచ్చింది, నీకెందుకు రాదు అని అనుకుంటారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది స్కిల్ బట్టి మనము పాత 16 ఇయర్స్ వరకు ఎంత ఇన్వెస్ట్ చేసాము నాలెడ్జ్ మీద, మన లెవెల్ ఎదుటోడు 20 లక్షలు తెచ్చుకున్న లెవెల్లో మనం సేమ్గా ఉన్నామా లేదా అనేది. సో ఆ చేతికి వచ్చిన పంట లాంటిదనమాట. లాస్ట్లో మీరు దాన్ని కరెక్ట్గా స్టోర్ చేసుకోకపోతే మీరు దాన్ని ఎక్కడ అమ్ముకోలేమన్నట్టు, స్టూడెంట్ మొత్తం రెడీ అయిపోయాక, బీటెక్ అయిపోయాక, ఆ డిగ్రీ అయిపోయాక మీరు వాళ్ళని కరెక్ట్గా అప్పుడు చేయి వదిలేసి నువ్వు తెచ్చుకోవాల్సిందే అని పడేస్తే రోడ్డు మీద వాడికి ఉద్యోగం రాదు.
వాళ్ళకి ఆ టైం ఇచ్చేసి వీక్నెసెస్ అర్థం చేసుకొని కమ్యూనికేషన్ మూలన లేకపోతే టెక్నాలజీ మూలన అనేది అర్థం చేసుకొని ఆన్ క్యాంపస్ పూల్ క్యాంపసెస్ ఈ డ్రైవ్స్ అనేవి ఈ రోజు కూడా 22-23కి తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. నిన్న నేను కొంతమంది హెచ్ఆర్స్ని కలిస్తే సో ప్లేస్మెంట్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి, ఉండవు అని కాదు. ఏ వెబ్సైట్లో అప్లై చేస్తే ఏ కంపెనీలో అప్లై చేస్తే మీకున్న ప్లేస్మెంట్ ఆఫీసర్స్ని అడిగితేనే వాళ్ళు చెప్తారు. సో కాలేజ్తో డిస్కనెక్ట్ అయిపోకుండా వాళ్ళని అడిగి ట్రై చేస్తూ ఉంటే కంపల్సరీగా వాళ్ళకి జాబ్ వస్తుంది. అలాగే ప్రెషర్ క్రియేట్ చేస్తే రాదు, వాళ్ళకి టైం ఇచ్చి ఎక్కడ వీక్ ఉన్నావునన్నా దాని మీద ఫోకస్ చేసుకొని నేర్చుకో, కావాలంటే ట్రైనింగో ట్యూషన్ పెట్టించి ఆ కొంచెం గ్యాప్ ఫిలప్ చేయగలిగితే చాలా బాగుంటుంది అని చెప్తాను నేను పేరెంట్స్కి. సో స్టూడెంట్ ఎవరైనా వాళ్ళు ఛాలెంజ్ ఫేస్ చేసిన ప్రెషర్ ఫీల్ అవుతున్న ప్లేస్మెంట్ ఆఫీసర్ గైడెన్స్ తీసుకుంటే కొంత బయటపడే అవకాశం ఉందంట. ఈవెన్ పేరెంట్స్ కూడా ప్లేస్మెంట్ ఆఫీసర్ని అప్రోచ్ అయ్యి కొంత సిచ్యువేషన్ ఏంటని ఎగ్జాక్ట్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినా కూడా వాళ్ళకు కూడా కొంచెం బెటర్గా అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి. సో దీని తర్వాత మనం నెక్స్ట్ మాట్లాడుకుంటే ప్రతి ఒక్క విషయం మనం క్లియర్గా డిస్కస్ చేసాం మేడం. ఇక సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇప్పటి వరకు రీసెంట్ టైమ్స్లో ఉన్న అచీవ్మెంట్స్ గురించి అడిగితే ఏం చెప్తారు మేడం? రీసెంట్ టైమ్ అచీవ్మెంట్ అంటే మేము డిపార్ట్మెంట్ వైజ్ చాలా పెరిగాము. మాకు చాలా ఎంఓయూస్ సైన్అప్ చేయడం అనేది, కంపెనీస్తో ఇండస్ట్రీస్తో కొలాబరేషన్స్ చాలా వరకు పెరిగాయి. దాని మీద ఫోకస్ చేస్తున్నాము, రీసెర్చ్ ఇండస్ట్రీ మీద ఫోకస్ చేస్తున్నాము. పేటెంట్స్ అనేవి చాలా ఫ్యాకల్టీస్ స్టూడెంట్స్ పేటెంట్స్ అనేవి చాలా ఫోకస్ చేసాము. ఇవన్నిటి మీద ఫోకస్ చేసి రీసెర్చ్ నాలెడ్జ్ అనేది ఎక్కువ డెవలప్ చేస్తున్నాము. ఇది కాకుండా స్టార్టప్ ఇన్నోవేషన్స్ అనేవి కూడా ఫోకస్ చేస్తున్నారు. స్టూడెంట్సే కాకుండా ఫ్యాకల్టీస్ కూడా స్టార్టప్స్ సిస్టమ్స్ పెట్టుకోవడానికి కాలేజ్ అనేది మాకు అలౌ చేస్తున్నది. నేనే ఒక స్టార్టప్ పెట్టుకున్నాను. సో అలా కాలేజ్లో ప్రమోషన్ యాక్టివిటీస్, రీసెర్చ్కి కావాల్సిన ఫెసిలిటీస్ అవన్నీ చాలా ఎక్కువగా ఇస్తూ ఉంటారన్నమాట. సో స్టార్టప్కి ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించారు మేడం? ఫస్ట్ అసలు మీ స్టార్ట్అప్ గురించి కూడా మాకు కొంచెం చెప్పండి. న్యూజెన్ ఐడిసి అనేసి మా దగ్గర గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండింగ్ ఉంది. సో ఇందాక నేను మిచ్చుబిషి అని చెప్పాను, దాంట్లో విన్ అయిన కాంపిటీషన్ కప్స్ ఉన్నాయి. అది కాకుండా వేరే కాంపిటీషన్స్లో పిల్లలు పార్టిసిపేట్ చేసినప్పుడు గెలిచిన ఐడియాస్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అవన్నీ న్యూజెన్ ఐడిసిలో మేము డెవలప్ చేస్తామన్నమాట. నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాము. నెక్స్ట్ లెవెల్ డెవలప్ చేసి గవర్నమెంట్ నుంచి మేము ఫండింగ్ తెచ్చుకోవడం జరిగిందనమాట. మాకు అరౌండ్ 3 crores వరకు అప్రాక్సిమేట్గా, వేరే హెడ్ ఎగ్జాక్ట్ వాల్యూ చెప్పట్లేదు నేను, అరౌండ్ 3 crores వరకు ఫండింగ్ రావడం జరిగింది. దాని మీద మేము 25-26 కాన్సెప్ట్స్ డెవలప్ చేసి స్టూడెంట్స్ టీమ్స్ వర్క్ చేసి ఫ్యాకల్టీస్ దాన్ని డెవలప్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకోవడం జరిగిందనమాట. ఎక్సలెంట్ మేడం. ఓన్లీ జాబ్స్ ప్లేస్మెంట్సే కాకుండా స్టార్టప్స్ వైపు కూడా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి కూడా సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేసినందుకు మీ స్టార్టప్ గురించి చెప్పండి మేడం కొంచెం బ్రీఫ్గా. నా స్టార్టప్ అనేది నేను అరౌండ్ 2 అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ కోవిడ్లో వచ్చినప్పుడు వచ్చిన ఐడియా కాన్సెప్ట్ అన్నమాట. సో మేము ఎక్కడో ఇంట్లో కూర్చున్నాము, పిల్లలు ఎక్కడో 1200 మంది అంటే 1200 ఇళ్ళలో కూర్చొని ఉన్నారు. వాళ్ళని రీచ్ అవ్వాలి, వాళ్ళ దగ్గర నుంచి కావాల్సిన డేటా టైంకి, వాళ్ళ రెజ్యూమెస్ టైంకి బిల్డ్ చేయాలి, కంపెనీస్కి అవి 1 goal ఇవ్వాలి అంటే మాకు చాలా లోడ్ పడిందనమాట. సో ఇప్పుడు 20 మంది ఒక కంపెనీకి, ఇప్పుడు టీసీఎస్ లాంటి కంపెనీను 100 మంది షార్ట్ లిస్ట్ అయ్యారంటే 100 మంది దగ్గర నుంచి రెజ్యూమ్స్ తెప్పించాలి. అది ఒక డిజైన్ ఫార్మాట్లో ఉండాలి. వాళ్ళు కాపీ పేస్ట్ చేసి, జనరల్గా పిల్లలు చేసేది రెజ్యూమ్ దగ్గర కాపీ పేస్ట్ చేస్తారు. అలా చేస్తే కంపెనీ వాడు దాన్ని డిలీట్ చేసేస్తాడు. సో మా దగ్గర పెద్ద ఛాలెంజ్ అనేది రెజ్యూమెస్ ఎవరివి ఒకలాగా ఉండద్దు. వాళ్ళు తయారు చేశాక ప్రతి ఒక్క డీటెయిల్స్ వాళ్ళు ఫిల్అప్ చేశారా లేదా అనేది చూసుకోవాలి. 100 మంది రెజ్యూమెస్ చెక్ చేయాలి అంటే నాకు రెజ్యూమెస్ తెలిసిన ఎక్స్పర్ట్ ఉండాలి. సో అది నేను ఒక్కదాన్నే చేయలేను. ఇండస్ట్రీలో నా టీం ఉన్న 4 చేయలేరు. ప్రతిరోజు కంపెనీస్ నడుస్తున్నాయి. సో ఆ కాన్సెప్ట్ మీద మేము వర్క్ చేసి మేము ఒక అప్లికేషన్ తయారు చేసామన్నమాట. సో స్టూడెంట్స్ మనకి రెజ్యూమెస్ డెవలప్ ఎలా ఈజీగా తయారు చేయొచ్చు, టెంప్లెట్స్ ఎలా యూజ్ చేసుకొని ఎలా డెవలప్ చేయొచ్చు, ఇద్దరు స్టూడెంట్స్, ఒక ఫ్యాకల్టీ, నేను కలిసి ఆ ప్రోడక్ట్ని లాంచ్ చేసామన్నమాట. వండర్ఫుల్గా అడ్రస్ చేశారు మేడం. ఇప్పుడు రెజ్యూమ్ అనేది వన్ ఆఫ్ ద కీ టూల్ కెరియర్ పాత్కి. సో నెక్స్ట్ ఫ్యూచర్లో సివిఆర్ నుంచి మనం ఎలాంటి ప్రోగ్రామ్స్, ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి మేడం? ఎలా డిజైన్ చేస్తున్నారు ఫ్యూచర్లో?
ఫ్యూచర్లో ఇట్ ఈస్ కాన్స్టెంట్ చేంజ్ సార్. సీవీఆర్లో వన్ థింగ్ మేనేజ్మెంట్ ఇంకా ప్రిన్సిపల్ ప్రాక్టీస్ చేసినంటే కాన్స్టెంట్గా చేంజెస్ చేస్తూ ఉంటాము. ఎక్కడ లూపోల్ కనిపించినా ఇమీడియట్గా ఫిక్స్ చేసే ప్రాసెస్ ఉంటుంది. అది దేంట్లో అన్న ఉండొచ్చు, సబ్జెక్ట్ ఇంప్రూవ్మెంట్ అన్న, అటానమస్ కాలేజ్ కాబట్టి సిలబసెస్ రీవ్యాంప్ చేయడం అనేది, ప్రతిసారి బాడీ ఉంది, ఆ బాడీలో కంపెనీస్ నుంచి బోర్డ్ ఆఫ్ స్టడీస్లో పెట్టుకున్నాము, కంపెనీస్ వాళ్ళు కాకుండా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రకారంగా పీపుల్ ఆఫ్ ప్రాక్టీషనర్స్ ఉన్నారు, వాళ్ళని పెట్టుకుంటున్నాం అన్నమాట. యూనివర్సిటీస్ నుంచి ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళని పెట్టుకొని ఆ సిలబస్ అనేది మేము ఏ రోజుకి ఆ రోజు అప్డేటెడ్ ఉండేటట్టు చూసుకుంటూ వాళ్ళకి టైంకి ఇంటర్న్షిప్స్ ఇప్పిస్తున్నాం అన్నమాట. ఫ్రమ్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ ఇంటర్న్షిప్స్కి టైం చేయాలనేది, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి డైలీ అనేది, లాస్ట్ ఇయర్ 100 మందికి ఇస్తే ఈసారి 200, నెక్స్ట్ ఇయర్కి 300, మా టార్గెట్స్ మేమే బ్రేక్ చేస్తూ ఉంటాము. సో జనరల్గా అదే సేమ్ థింగ్ అకాడమిక్స్ వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎంతమంది పిహెచ్డీస్ని హైర్ చేసుకోవచ్చు అనేసి, ఎంత స్కోప్గా స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేసి రీసెర్చ్ చేయొచ్చు అనేసి, ఎంత పేటెంట్స్ పెంచుకోవచ్చు, ప్రతి ఫీల్డ్లో మీకు చాలా ఉంటాయి పారామీటర్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అయినా, స్పోర్ట్స్ చెప్పినా స్పోర్ట్స్లో ఉన్న ఈవెంట్స్ పెంచుతూ పోతున్నాము, అదొక చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ రోల్. సో దానికి కావాల్సిన క్రికెట్ అనేది ఒకటి స్టార్ట్ చేసి, దాని తర్వాత ప్రతి ఒక్క స్పోర్ట్ని ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఫీల్డ్లో ఫోకస్ చేస్తున్నారన్నమాట. సో సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ప్లాన్ చేసిన ఫ్యూచర్ ప్రోగ్రామ్స్, అలాగే మీరు స్టార్ట్ చేసిన స్టార్టప్, తెలుగు రాష్ట్రాల్లో అలాగే మన ఇండియాలో ఉన్న ఎక్కువ మంది స్టూడెంట్స్ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.